చూడండి ఎంతమంది పోలీసు వాళ్ళు వచ్చారు. అంటే పోలీసుల వలయంలో పత్రికా సమావేశాలు నిర్వహించే పరిస్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ఉంది అని చెప్పడానికి నిదర్శనం నేను చూపెడుతున్నాను. దయచేసి మీరు ఇది నోట్ చేసుకోమని కోరుతున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళంతా రాజకీయ పార్టీలో చాలా కాలం నుంచి పనిచేస్తున్న వాళ్ళం, అధికారంలో కానీ ప్రతిపక్షంలో కానీ. కానీ ఈరోజు నిర్బంధించడం కానీ, గృహ నిర్బంధం కానీ, ఆంక్షలు కానీ దేనికోసం అనే ప్రశ్నకు సమాధానం రావట్లేదు. ఇంత భయం దేనికి ప్రభుత్వానికి, కేసీఆర్కి అనేది సమాధానం రావట్లేదు, కనబడతా ఉన్నది. ఇంత భయం ఎందుకు చెప్పాల్సిన అవసరం ఉంది? ప్రజల గొంతును నక్కడానికి చేసే ప్రయత్నంలో ఇది మరో ప్రయత్నంగా కనబడతా ఉన్నది. సరే, నిన్నటి సంఘటన ఈ ప్రభుత్వ పరిపాలనా తీరుకు నిదర్శనంగా ఉంది. అధికార పక్షమే వ్యూహాత్మకంగా, స్ట్రాటజికల్గా, ఇంటెన్షనల్గా, డెలిబరేట్గా ఏ పదాలైతే గతంలో అసెంబ్లీలో ఒక నాయకుడు వాడి తలదించుకున్నాడో అదే మాటలు నేను మాట్లాడుతున్నాను. ఇంటెన్షనల్లీ, డెలిబరేట్లీ, స్ట్రాటజికల్లీ, వ్యూహాత్మకంగా ప్రతిపక్షాల గొంతును నొక్కడానికి చేసే ప్రయత్నంలో ఒక హై డ్రామా కేసీఆర్. ఈ డ్రామా ఒకటే అడుగుతున్నాం, గవర్నర్ గారి ప్రసంగం, కౌన్సిల్ చైర్మన్ గారికి దెబ్బతాకిందనే విషయం, దీని మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇది కేసీఆర్ కుట్రలో భాగంగా, వ్యూహాత్మక కుట్రలో భాగంగా జరుగుతున్న అంశమని నేను ఆరోపిస్తున్నాను, రుజువు చేస్తాం. ధైర్యం ఉంటే మూడవ థర్డ్ పార్టీ మెడికల్ చెకప్ చేయండి. దాచడానికి ఏం కారణం? మేము రాజకీయ కోణంలో ఆరోపణలు చేస్తున్నామనే నెపం మీలో ఉంటే ఎట్లా ఉంటుంది? థర్డ్ పార్టీ చేయండి. మేము గతంలో అసెంబ్లీలో 18 రోజులు ఒకే అంశం మీద చర్చించిన దాఖలాలు ఉన్నాయి. ఆ తర్వాత ఫైళ్ళన్నీ ప్రతిపక్షాల ముందు పెట్టాం, ప్రజావేదికల మీద ఆహ్వానించి ప్రజా సమస్యల మీద, ప్రభుత్వ పథకాల మీద చర్చలు కొనసాగించిన నేపథ్యాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. ప్రజలతో కలిసేది లేదు, ప్రజా విషయాలు ప్రజలతో మాట్లాడేది లేదు, ప్రతిపక్షాలను మాట్లాడేది లేదు. ఒక్కడి గుర్తుంచుకోండి, కేసీఆర్ గారు ప్రజాస్వామ్యాన్ని ఆసరాగా తీసుకొని, ప్రజాస్వామ్యం ముసుగులోపట మీరు చేస్తున్న డ్రామా ఏదైతే ఉందో ప్రజలు చూస్తున్నారు. ఈ మాట ఎందుకంటున్నారంటే, మీకు కేవలం 34% మంది తెలంగాణ ప్రజల మద్దతు మాత్రమే దొరికింది. మిగతా 66% ప్రజలను అపాస్యం చేసే రీతిలో పరిపాలన సాగుతున్నదనే విషయాన్ని గుర్తుంచుకోమంటున్నాను. కంటికి దెబ్బ తాకిందా పాపం? మేమేం కావట్లేదు, మీరు సస్పెండ్ చేశారు, సభ్యత్వం రద్దు చేశారు. నేను ఒక మాట అడుగుతాను, ఇది స్ట్రాటజిక్ కుట్ర అని చెప్పిన తర్వాత దీనికి ఈ శిక్ష విధిస్తే నేరెళ్లలో మీరు కొనసాగించిన దళితుల మీద దౌర్జన్యకాండ, చిత్రహింసలు ఒకటైతే, గిరిజన రైతులు ఖమ్మంలో మద్దతు ధర కావాలని కోరుతున్న నేపథ్యంలో బేడీలు వేసిన చరిత్ర మీదైతే, ఒకటే అడుగుతున్నాను, నిన్న జరిగిన దానికి ఈ శిక్ష విధించారు. వీటికి నేను నిన్న సాయంకాలం వస్తూ ఉంటే ఓ దగ్గర 10 మంది ఉండి నమస్కారం పెడితే ఆగారు. ఏమంటున్నారు తెలుసా ప్రజలు? ఈ రెండు కారణాలు చెప్పి ఈ నాయకుడికి, కేసీఆర్కు ఉరిశిక్ష వేసినా పర్వాలేదంటున్నారు, ఉరిశిక్ష వేసినా పర్వాలేదంటున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, ఇది కేంద్ర ప్రభుత్వానికి కూడా ఏకపక్షంగా చేస్తున్న విషయాలను గుర్తు చేస్తున్నాం, వీటి మీద చర్యలు తీసుకోవడానికి చేయమంటున్నాం. అదేవిధంగా
భారత రాష్ట్రపతికి కూడా ఈ అంశాల మీద ఎన్లైటన్ చేస్తాం, దృష్టికి తీసుకెళ్తాం, ప్రజాస్వామ్య పద్ధతుల్లో చేయగలిగిన పనులు తప్పనిసరిగా చేస్తాం. నియంత అహంకార నాయకులకు ఈ ప్రజలు శిక్ష అయితే నిన్న అన్నారు కానీ బుద్ధి చెప్పడం ఖాయం అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది.